గాలి బరువుని కలిగి ఉండుట. మనందరికీ తెలుసు గాలి బరువుగా ఉంటుందని. ఎప్పుడైనా పరీక్షించారా? 1.5 లీటర్ ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. సైకిల్ పంపుతో దానిలోకి గాలి నింపండి. ముందు తర్వాత గాలి బరువును లెక్కించండి. కావలసిన పరికరాలు: 1.5 లీటర్ ప్లాస్టిక్ బాటిల్, రెండవది సైకిల్ పంపు, మూడవది వాల్ ట్యూబ్, నాలుగవది బ్యాలెన్స్ చూపెట్టే త్రాసు. పాత సైకిల్ ట్యూబ్ నుండి వాల్ను తొలగించండి. దానిని ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మూతకు బిగించండి. గాలి లీకేజ్ లేకుండా చూసుకోవాలి. వాల్కు సైకిల్ పంపు పెట్టి బాటిల్ నిండా గాలి నింపండి. పంపు గట్టిగా అనిపించినప్పుడు కావలసినంత గాలి బాటిల్లోనికి వెళ్ళినట్లు. ఇప్పుడు బాటిల్ గట్టిగా తయారైంది. ఇప్పుడు గాలితో నిండిన బాటిల్ను బ్యాలెన్స్ త్రాసుపై తూచండి. అప్పుడు దాని రీడింగ్ 51 గ్రాములుగా చూపెడుతుంది. ఇప్పుడు వాల్ను తొలగించి గాలిని బయటకు పంపండి. ఖాళీ వాటర్ బాటిల్ను తూచండి. ఇప్పుడు ఇది 48 గ్రాములు ఉంటుంది. కాబట్టి గాలి బరువు మొదటి చూసినట్లు 51 గ్రాములు మైనస్ 48 గ్రాములు చేసినప్పుడు 3 గ్రాములు తేడా కనిపిస్తుంది. మనకి బాగా తెలిసిన ప్రయోగం ఏంటంటే, 2 బెలూన్లను పొడవాటి స్ట్రాక్కు 2 వైపులా కట్టాలి. బెలూన్ల బ్యాలెన్స్ చెక్ చేయండి. ఇప్పుడు ఒక బెలూన్ను పిన్తో గాలి తీసివేయండి. గాలితో ఉన్న బెలూన్ క్రిందకు వస్తుంది, గాలి లేని బెలూన్ మీదకు వెళ్తుంది. దీని ద్వారా గాలి బరువు ఉందని తెలుస్తుంది.